హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మీకు నేను ఈ శారీకి ఫాల్ కొట్టడం చూపిస్తాను. మనం అందరం ఇంట్లోనే నార్మల్ చూతో ఈజీగా శారీకి ఫాల్ని కుట్టుకోవచ్చండి. అదే అలాగా మీకు అందరికీ ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు దీన్ని మనం ఫాల్ని కుట్టుకుందామండి. నేను ఫస్ట్ శారీకి కొట్టచింగ దగ్గర నుంచి స్టార్టింగ్ దగ్గర నుంచి 20 మీటర్స్ వరకు మార్క్ చేసి పెట్టినాను. అంటే కొంచెం వదిలేసాను శారీని. అక్కడ నుంచి మనం ఈ ఫాల్ని కుట్టుకుందాం. ఫాల్ని కూడా నేను వాటర్లో తడిపి ఆరబెట్టుకున్న ఫాల్ ఇది. ఇది రాంగ్ సైడ్ కుట్టు కనిపిస్తుంది కదా మీకు, అది రాంగ్ సైడ్. ఇది దీన్ని ఇది రాంగ్ సైడ్ కుట్టు కనిపిస్తుంది కదా. ఇక్కడ మనం కొద్దిగా 1/4 ఇంచ్ వరకు మనం క్లాత్ని లోపలికి మడత పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకి ఫాల్ చిరిగిపోకుండా ఉంటుందండి. స్టార్టింగ్లో మనం ఇలా మడత పెట్టుకుని దాన్ని శారీ వైపుగా పెట్టుకుని అక్కడ మనం కింద నుంచి మిషన్ కుట్టు వేసుకోవాలి. పాదం ఉంది కదా, ఈ పాదానికి కరెక్ట్గా ఇక్కడికి ఎడ్జ్లోకి మిడిల్ పార్ట్లోకి, ఈ మిడిల్ పార్ట్లోకి క్లాత్ రావాలి ఇక్కడికి. అప్పుడు మనకి కుట్టు అనేది ఎడ్జ్ పడుతుంది అన్నమాట. చూసారా, ఈ పాదం ఎడ్జ్ మధ్యకి మధ్యలోకి ఇలా స్ట్రైట్గా రావాలి. ఇలా పెట్టేసుకుని మనం ఫాల్ని కుట్టేసుకుందాం. ఫస్ట్ పాదాన్ని వేసుకోవాలి. రెండు ఈక్వల్గా పెట్టుకుంటూ మనం కుట్టు వేసేసుకోవాలి. ఫస్ట్ మనం శారీకి కింద అంతా మిషన్ కుట్టు కుట్టుకోవాలి. అలా కుట్టుకోవడం వల్ల మనకి కుట్టు గట్టిగా ఉంటుంది. శారీ ఫాల్ కూడా మనం లైఫ్ లాంగ్ చిరిగిపోకుండా గట్టిగా ఉంటుంది. శారీస్కి వర్క్స్ వచ్చినప్పుడు మాత్రమే మనం పైన కింద మిషన్ కుట్టు వేసుకోవచ్చు. ఇలాగ ప్లెయిన్గా ఉన్నప్పుడు కింద మాత్రం మిషన్ కుట్టు వేసుకోవాలి, పైన చేతి కుట్టు వస్తుంది. నేనైతే ఇలాగే కుట్టుకుంటానండి. శారీకి బయట ఇవ్వను, కింద మిషన్ కుట్టు వేసుకుని పైన అంతా చేతి కుట్టు కుట్టుకుంటాను. ఇలా అంతా అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం కుట్టేసుకోవాలి. అయిపోయింది, ఫాల్ లాస్ట్కి వచ్చేసాం. ఇక్కడ కింద మనం కొద్దిగా లోపలికి మడత పెట్టుకుని 1/2 ఇంచ్ వరకు లోపల మడత పెట్టుకుని ఈ చివరి వరకు వచ్చి మనం కుట్టేసుకుంటూ తీసేయాలి. అయిపోయిందండి, చూడండి కుట్టు సన్నగా ఎడ్జ్లో ఎలా పడిందో. కింద అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం ఇక్కడ సూత్తో ఇలా చేతి కుట్టు వేసుకుందాం. అది ఎలా వేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం ఫాల్ కుట్టడానికి వీలుగా ఉండేలాగా ఒక ప్యాడ్ కానీ ఒక పేట కానీ తీసుకోవచ్చు. నేను ప్యాడ్ తీసుకున్నాను. ఇలా కట్ చేయంగ దగ్గర నుంచి మన స్టార్టింగ్ పాయింట్, ఫాల్ వేసిన స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, అక్కడ నుంచి మనం కుట్టుని స్టార్ట్ చేయాలి. మనం ఇందాక ఇలా మడత పెట్టాం కదా, ఆ మడత దగ్గర ఇలా మడత పెట్టి దీనిపైన మనం సూదితో కుట్టుకుంటూ వెళ్ళాలి. సూది చూడండి, దారం నేను వంటపర తీసుకున్నాను. ఇదిగో ఒక్క పేట, ఒకటే దారం తీసుకుని దీన్ని ఇలా మడత పెట్టుకుని ఇక్కడ నన్ను మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ నుంచి మనం కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా శారీ ఫాల్కి ఎడ్జ్లో కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా మనం 1/2 ఇంచ్ గ్యాప్లో మనం సూదిని తీస్తూ శారీ పైకి కొద్ది కొద్దిగా గుచ్చుకుంటూ ఫాల్ని కుట్టుకుంటూ వెళ్ళచ్చు. సూది దింపిన వెంటనే అస్తమానం మనం సూదిని పైకి తీసేటప్పుడు అస్తమానం పైకి తీయని అవసరం లేదు. కొంచెం దూరం వరకు కుట్టుకుంటూ తర్వాత మనం సూదిని తీయచ్చు. చూడండి నేను ఎలా కుడుతున్నాను ఒకసారి. ఇలా కొంచెం దూరం వరకు మనం సూదిని కుట్టిన తర్వాత అప్పుడు పైకి తీయచ్చు. ఈ చివరిలో మాత్రం మర్చిపోకుండా కార్నర్లో ముడి వేసుకోండి, ఫాల్ మనకి ఊడిపోకుండా ఉంటుంది. అక్కడ చివరిలో ముడి వేసుకోవాలి కార్నర్కి. ఇప్పుడు మనం అడ్డంగా కుడదాం. ఇలా పైకి కిందకి శారీని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి నేను కొంచెం వరకు నేను సూదిని కుట్టిన తర్వాత అప్పుడు దారం తీస్తున్నాను. ఇలా తీర్చేటప్పుడు మనకి దారం చిక్కిలు పడ్డం కానీ ముళ్ళు పడ్డం కానీ
అటువంటిది ఏమీ జరగదు. దారం ఈజీగానే వచ్చేస్తుంది మనకి సో అది పైకి. ఇప్పుడు మనం వెనకాల ఫాల్ ఎలా వచ్చిందో చూద్దాం, వెనక్కి తిప్పి చూద్దాం. చూడండి కుట్టు కనిపించట్లేదు కదా, నేను ఇక్కడ ఎక్కడ కుట్టాను. మనం క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాం కదా, సో అందుకని మనకి ఇక్కడ ఇలా ముడత పడలేదు, లేకపోతే కుచ్చొచ్చేస్తుంది. మనం అడ్జస్ట్ చేసుకుని కుట్టడం వల్ల మనకి కింద నీట్గా వచ్చింది. ఇప్పుడు మనం కొంచెం దూరం కుట్టిన తర్వాత మళ్ళీ శారీకి ముడి వేసుకుందాం. ఇప్పుడు మనం శారీకి ముడి వేసుకుందాం. ఇలా అక్కడక్కడ ముడి వేయడం వల్ల మనకి శారీ ఫాల్ ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. వాష్ చేసినప్పుడు కానీ, పట్టీలు పట్టినప్పుడు కానీ, ఎప్పుడైనా దారం తెగిపోతే అది ఊడిపోకుండా మనకి ముడి దగ్గరికి వచ్చి ఆగిపోతుంది. తర్వాత మళ్ళీ మనం అక్కడ కుట్టి వేసేసుకోవచ్చు. ఇలా మనం శారీ ఫాల్ని అడ్జస్ట్ చేసుకుంటూ ముడతలు పడకుండా కుట్టుకుంటూ రావాలి. మధ్య మధ్యలో ముడ్లు వేసుకోవడం మొత్తం మర్చిపోకండి. అలా వేసుకోవడం వల్ల మనకి శారీ ఫాల్ ఎప్పుడైనా దారం తెగిపోయి ఓడిపోయినా చివరి వరకు ఓడిపోకుండా మనకి కుమ్ముడి దగ్గరికి వచ్చి ఆగిపోతుంది, లేకపోతే ఫాల్ అంతా ఓడిపోతుంది. ఇలా మనం కుట్టేటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, పిల్లలతో హోంవర్క్ చెప్పిస్తున్నా, ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతున్నా, లేక టీవీ చూస్తున్నా, మన ఇలా ఫాల్ కుట్టేసుకోవచ్చు. అలా చేస్తే మనకి టైం అనేది తెలియదు. పైన కింద మనకి మిషన్ కుట్టి వేసుకునేటప్పుడు అయితే 5 మినిట్స్లో అయిపోతుంది. ఇలా మనం పైన చేతి కుట్టి వేసుకునేటప్పుడు 5 to 10 మినిట్స్ టైం పడుతుందండి. అంతే, మనం ఇలా ఫ్యామిలీ మెంబర్స్తో స్పెండ్ చేస్తూ ఫాల్ కుట్టుకుంటే మనకి టైం అనేది తెలియదు. కార్నర్లో మాత్రం ముడి వేయడం మర్చిపోకండి. ఇలా కింద కూడా మనం మడత పెట్టిన చోట కుట్టుకుంటూ రావాలి. ఓకే ఫ్రెండ్స్, ఆ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి ఆన్లో ఉంచండి, నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఓకేనా, ఈ ఫాల్ కుట్టడం అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫాల్ అంతా తిరిగేసి ఫాల్ ఎలా వచ్చిందో చూద్దాం. కార్నర్లో కూడా మనం ముడి వేసేసుకోవాలి, లేకపోతే దారం ఊడిపోతుంది. ఇప్పుడు మనం ఫాల్ని చూద్దాం. ఇదిగోండి చూడండి, ఫాల్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి. మనకు అసలు కుట్టు కనిపించట్లేదు. అదే జిగ్జాగ్ చేసినట్లయితే మనకి ఇదంతా కుట్టు కనిపిస్తుంది. అక్కడ దగ్గరికి పెట్టి చూస్తేనే కానీ మనకి కుట్టు కనిపించట్లేదు. మన శారీని అడ్జస్ట్ చేసుకుని కుట్టడం వల్ల మనకి శారీ కూడా ముడతలు పడలేదు. ఎంత నీట్గా వచ్చిందో చూసారా. ఇలా ఇంట్లోనే మనం చాలా సింపుల్గా శారీ ఫాల్ కుట్టేసుకోవచ్చండి. నేనైతే ఇలానే కుట్టుకుంటాను, అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. ఇది చూడండి, ఫాల్ అంత నీట్గా వచ్చిందో ముడతలు పడకుండా, చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, శారీ ఫాల్ కుట్టడం కూడా అయిపోయింది. మనం ఇంట్లోనే ఇలా ఈజీగా త్వరగా ఫాల్ని కుట్టేసుకోవచ్చు. శారీ కుట్లు కూడా కనబడవు కాబట్టి మనం శారీ కట్టుకున్నప్పుడు కుచ్చిల దగ్గర శారీ మొత్తం అంతా మనకి చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది. ఓకేనా, ఫస్ట్ టైం నేను వీడియో చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.